తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లు చినుకు సవడి కోసం ఎదురుచూసిన రైతన్నకు ఊరట కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా తీరాన్ని ఆనుకుని ఉందని తెలిపింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుకాలు వీస్తాయని అధికారులు జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావము కోస్తా ఆంధ్రపై చాలా చురుగ్గా ఉంది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి అల్పపీడనం ప్రస్తుతం ఇది నార్త్ వెస్ట్ బే అంటే వాయువ్య బంగాళాఖాతం ఉంది ఒరిస్సా తీరాన్ని ఆనుకొని ప్రస్తుతం ఉంది. దీని ప్రభావం రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఒరిస్సా నుంచి వస్తున్న వరద నీటితో తోటపల్లి రిజర్వాయర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాగావళి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ముంపు భయంతో ఉన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల విజయనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జైనత్ మండలం నీరాల జైనత్ బేలవాగుల్లో వరద ప్రవాహంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. పస్ర తాడ్వాయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూ నాగారం ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భూపాల్పల్లి ఏరియాలో 2 రోజులుగా వాన తెరిపి ఇవ్వటం లేదు. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కిన్నెరసాని మల్లనవాగులు పొంగి పొర్లుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదులుతున్నారు. భద్రాచలంలోనూ నాన్ స్టాప్ గా వాన పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు పక్కచిక్కిపోయిన గోదావరి తాజా వర్షాలతో మళ్లీ జీవం పోసుకుంటోంది. మొన్నటిదాకా వెలవెలపోయిన ప్రాజెక్టుల్లోకి ఇప్పుడు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో రైతులు ఆనందంతో మునిగిపోతున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయన్న సమాచారంతో ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు.